ఒకప్పుడు ఆ పట్టణానికి దేశస్థాయిలో గుర్తింపు, అయితే అభివృద్ధిలో మాత్రం కాదు. చక్కెర ఫ్యాక్టరీ పుణ్యమాని ఆ మున్సిపాలిటీ గుర్తింపు సాధించింది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మూతపడడంతో ఆ పట్టణ ప్రతిష్ట మసకబారింది. సమస్యల వలయంలో చిక్కుకుని ఆ పట్టణవాసులు విలవిల్లాడుతున్నారు. కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని చెబుతున్నా అవి కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆ కర్మాగారం మూతపడింది. బోధన్ మున్సిపాలిటీకి గొప్ప పేరు తెచ్చిన ఫ్యాక్టరీ మూతపడటంతో పట్టణం చిన్నబోయింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మున్సిపాలిటీ రూపురేఖలు మాత్రం మారడం లేదు. మౌలిక వసతులలేమి, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలతో పట్టణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2 దశాబ్దాలుగా డిమాండ్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఎన్నికల హామీగా మిగిలిపోయింది. మినీ స్టేడియం కోసం పోరాటం చేస్తున్నా పట్టించుకునే నాదులు కరువయ్యారు. డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఎన్నికల పేరుతో అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిపివేయటంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే పాలకవర్గమైన బోధన్ పట్టణానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గుంతలమయంగా మారిన రోడ్లతో అవస్థలు పడుతున్నామని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు కాలనీలకు తాగునీటి వసతి ఇప్పటికీ లేదని, అభివృద్ధి కాగితాల్లోనే ఉందంటున్నారు. కానీ ఆ మేరకు ఆశించిన స్థాయిలో పట్టణ అభివృద్ధి జరగలేదు. మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గత పాలకవర్గాల మాదిరిగానే ప్రస్తుతం ఎన్నికైనటువంటి పాలకవర్గం పనిచేసింది. మళ్ళీ ఎన్నికల్లో రాబోతూ ఉన్నాయి. అభివృద్ధి పేరుతోటి మేము ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పేసి ఓట్లు అడగడానికి నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు. కానీ పట్టణంలో ఎక్కడేసినా గుంగడు అక్కడే అన్న విధంగా తయారైపోయింది. అనేక చోట్ల వార్డులలో డ్రైనేజీ సమస్య ఉంది. సక్రమంగా డ్రైనేజీ వ్యవస్థ లేదు, అస్తవ్యస్తంగా ఉంది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వలస వచ్చేవారు. అలాగే ఆ ఆదాయం కూడా ఇక్కడ వ్యాపార వర్గాల్లో కూడా, మరి వ్యాపారాలు కూడా మంచిగా నడిచాయి. ఇక్కడ ఆదాయం మరి ఇతర రాష్ట్రాలకు పోకుండా ఇక్కడనే ఉండేది. దానివల్ల కూడా మరి మున్సిపాలిటీకి మంచి ఆదాయం ఉండేది. అలాంటి ఆదాయం మొత్తం కూడా ఈరోజు నిర్వీర్యమైందని మేము స్థానికులు. నిధులు అనేకం వచ్చినా వాటిని సక్రమంగా వినియోగించుకున్న పరిస్థితి లేదు. అనేక రంగాల్లో అభివృద్ధిలో వెనుకబడిన పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా మంచినీటి సమస్య వచ్చినప్పుడు ఇవాళ జనాభా పెరుగుతుంది. మున్సిపాలిటీ కొన్ని గ్రామాలు విలీనం చేసుకొని విస్తరించడం జరిగింది. విలీన గ్రామాల్లో కూడా మంచినీళ్ళు, వెల్లల నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. బోధన్ టౌన్లో కూడా గతంలో ఉన్న వాటికి కూడా సరైన నీటి సరఫరా సక్రమంగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఇంకా గంజి లాంటి చోట, 22వ వార్డు బసవతారక నగర్ లాంటి చోట, అట్లనే ఏకచక్ర నగర్ లాంటి చోట నీళ్లకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నది. అందువల్ల మౌలిక వసతులు కల్పించడంతో పాటు మంచినీటి మీద శ్రద్ధ పెట్టి ఇవాళ విలీన గ్రామాలతో సహా మొత్తం పట్టణానికి మంచినీటి వ్యవస్థని. బోధన్ పట్టణ జనాభా సుమారు 100,000 చేరింది. రోజు రోజుకు పట్టణం విస్తరిస్తున్నా పాత సమస్యలు వెక్కిరిస్తున్నాయి. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. వార్డుల సంఖ్య పెరిగినా విలీన గ్రామాలను పట్టించుకునే నాథులు కరువయ్యారు. నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి గ్రామస్తులు తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోగాల బారిన పడుతున్నామని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని విలీన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ మున్సిపల్ పాలకవర్గంలో 5 ఏళ్లలో 90 కోట్ల మేర అభివృద్ధి పనులు చేసినట్లు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య తెలిపారు. వరుస ఎన్నికలు రావటంతో అభివృద్ధి పనులు మధ్యలో నిలిచిపోయాయని వివరించారు. గతంలో ఏ పాలకవర్గం చేయని అభివృద్ధి తాము చేశామని చెప్పుకొచ్చారు. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక మిగిలిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 2014 రోజు పురపాలక సంఘంలో మా యొక్క కార్యవర్గం ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు బోధన్ ఎమ్మెల్యే గారు, మరి గౌరవనీయులు పెద్దలు మాజీ ఎంపీ కవితక్క గారి ఆశీర్వాదంతో నేను చైర్మన్గా బోధన్ పురపాలక సంఘంలో ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత
5 సంవత్సరాలలో మరి గతంలో 25 సంవత్సరాలలో ఎలాంటి కన్నా ఎక్కువ డెవలప్మెంట్. దశాబ్దాలుగా డిమాండ్లో ఉన్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించి పట్టణ రూపురేఖలు మార్చాలనే డిమాండ్కు కొత్తగా వచ్చే పాలక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.